సంవత్సరం తొలి రోజే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జనసేనాని ఏ గట్టునుంటాడు అంటూ రాజకీయాలు రసవత్రంగా మలుపులు తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ విషయమై ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరం తొలి రోజు చేసిన ప్రకటన సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా జనసేన టీడీపీతో కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడుతున్న చంద్రబాబు నాయుడు ఈ వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. గత ఎన్నికలలో టీడీపీ బీజేపీల కూటమికి జనసేన మద్దతుగా నిలిచింది. అయితే రెండేళ్ల నుండి జనసేన టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది. చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ నేతలపై కూడా నేరుగానే విమర్శలు చేశారు పవన్. త్వరలోనే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది అని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ తరుణంలోనే బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ కూడా తమతో కలిసి రావాలని బాబు పిలుపునిచ్చారు. అయితే జనసేనతో టీడీపీకి ఏర్పడిన గ్యాప్ను తొలగించేందుకు గాను టీడీపీ నాయకత్వం నేరుగా చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ నేతలపై దాడిని కొంతవరకు తగ్గించారనే ప్రచారం ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీకి దగ్గర అవుతున్నారు అన్న ఉద్దేశంతో జగన్ కూడా పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. అయితే రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని చూపుతూ ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని టీడీపీ సవాల్ విసురుతోంది. ఇప్పటికీ బీజేపీతో వైసీపీ కలిసి ఉంది అన్న ప్రచారం టీడీపీ చేస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ కొట్టిపారేసిన తొలి పరిణామాలను చూస్తే నిజమే అనిపిస్తోంది. బీజేపీ వ్యతిరేక పోరాటంలో తమతో కలిసి రావాలని పవన్ను బాబు కోరటం వ్యూహాత్మక ఎత్తుగడే అని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన టీడీపీలు కలిసి పోటీ చేస్తే జగన్కు వచ్చిన ఇబ్బంది ఏంటి అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు సూచనంగా విశ్లేషకులు భావిస్తున్నారు.